Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చివరకు జగన్ చెప్పిందే నిజమైందిగా ఒప్పుకున్న టీడీపీ మీడియా. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆందోళనే నిజమైనట్లుంది. కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం మొత్తుకుంది. అయినా సరే ఎన్నికలు జరగాల్సిందే అని స్టేట్ ఎలక్షన్ మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టిగా పట్టుబట్టారు. పైగా రాష్ట్రంలో కోవిడ్ సమస్య తగ్గిపోయిందని, కాబట్టి ప్రభుత్వం చెప్పే కారణాలు సహేతుకంగా లేవంటూ నిమ్మగడ్డ కోర్టుకెక్కారు. కోర్టు కూడా నిమ్మగడ్డ వాదననే బలపరిచింది. తన వాదనకు మద్దతుగా బీహార్, తెలంగాణలో జరిగిన ఎన్నికలను నిమ్మగడ్డ ఉదాహరణగా చూపిస్తే కోర్టు కూడా అవునంది. అప్పట్లో చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఎన్నికల వాయిదా వేయాలన్న జగన్ వాదనను తప్పుబట్టాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే అధికార పార్టీ భయపడుతోందంటూ ఎగతాళి చేశాయి. వీళ్ళకి టీడీపీకి మద్దతుగా నిలిచే మీడియా కూడా జగన్కు వ్యతిరేకంగా కథనాలను వండివార్చింది. సీన్ కట్ చేస్తే కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉధృతికి ఎన్నికలు నిర్వహించడమే ప్రధాన కారణంగా ప్రత్యేక కథనం ఇచ్చింది. 8 దశల్లో పోలింగ్ జరుగుతున్న పశ్చిమ బెంగాల్లో కరోనా వైరస్ కేసులు మునపటితో పోలిస్తే 1500% పెరిగిపోయిందట. తమిళనాడులో 62%, అస్సాంలో 230% యాక్టివ్ కేసులు పెరిగిపోయాయట. తమిళనాడు, కేరళలో కూడా యాక్టివ్ కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఎన్నికలే అని సదరు మీడియా తేల్చేసింది. ఇక నిమ్మగడ్డ, చంద్రబాబు ప్లస్ ప్రతిపక్షాలంతా ఉదాహరణగా చూపించిన బీహార్లో కూడా ఎన్నికల తర్వాత కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయాయని ఇప్పుడు చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. ఎన్నికల ముందుతో పోలిస్తే తర్వాత కరోనా బాధితుల సంఖ్య లక్షల్లో పెరిగిపోయిందట. చివరకు నాగార్జునసాగర్ ఉప ఎన్నిక వల్ల కూడా వేలల్లో కేసులు పెరిగిపోతున్నాయట. ఇన్నింటి లెక్కలు ఇచ్చిన సదరు మీడియా తిరుపతి ఉప ఎన్నికల ఊసే ఎత్తలేదు. పైగా అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల గురించి కనీసం ఒక్క లైన్ కూడా రాయలేదు. ఎక్కడో జరిగిన బీహార్, బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళలో ఎన్నికలకు ముందు ఎన్ని కేసులు, తర్వాత ఎన్ని కేసులు నమోదయ్యాయో చెప్పిన మీడియా ఏపీలో కేసుల గురించి మాత్రం ఎందుకు రాయలేదు? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జగన్ ఆందోళననే నిజమైందని అంగీకరించాల్సి వస్తుందన్న ఏకైక కారణంతోనే ఏపీ ఎన్నికల గురించి మాత్రం ఒక్క లైన్ కూడా రాయలేదు. మిగిలిన రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోవడానికి ఎన్నికలే ప్రధాన కారణమని చెప్పిన మీడియా ఏపీలో మాత్రం జగన్ చేతకానితనం వల్లే కేసులు పెరుగుతున్నట్లు తేల్చేయడమే ఆశ్చర్యంగా ఉంది.